పిల్లలు ఫస్ట్ కుండ సెలక్షన్ చెప్తాను ఎలా చేసుకోవాలో. ఇలా కొట్టామంటే మనకి సౌండ్ డిఫరెంట్గా వస్తుంది. ఏదైనా డ్యామేజ్ ఉందంటే అది చెక్ చేసుకోండి. హెవీగా ఉన్న కుండని ఇలాంటి షేప్ ఉన్నదాన్ని వీలైనంత వరకు తెచ్చుకోండి. కొత్త కుండను తీసుకొచ్చిన తర్వాత ఇదిగో ఇలా ఒక రోజంతా ఫుల్గా వాటర్ వేసేసి అలా వదిలేయాలి నాన్న. ఓకే, ఇది సీజనింగ్ అనమాట మనకి. సో ఇలా ఒక నైట్, ఇప్పుడు ఈ మార్నింగ్ టైం ఇప్పుడు తెచ్చుకున్నాను అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలా వదిలేసాను మొత్తం వాటర్. ఎందుకంటే ఇందులో హోల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ, క్యాస్ట్ ఐరన్ సీజనింగ్ వాడినప్పుడు సేమ్ ఇది కుండలాగే క్యాస్ట్ ఐరన్ కూడా అని. దీంట్లోంచి ఈ చెమ్మంతా చూసారు ఎలా వచ్చేసిందో, చెమ్మతప్పుడే ఇలా వచ్చేస్తుంది అనమాట మొత్తం. ఆ హోల్స్ అన్నీ మనకి చక్కగా క్లీన్ అయిపోతాయి. సో దానివల్ల మనకి నీళ్ళు చల్లగా ఉంటాయి. అందుకని ఫస్ట్ ఫుల్గా వాటర్ పోసేసి అలా వదిలేసేయండి ఒక 24 అవర్స్. ఓకే, నెక్స్ట్ శుభ్రంగా నీరు పారపోసేసుకుని 2-3 సార్లు కుండను మంచిగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత అప్పుడు నీళ్లు నింపేసి మళ్ళీ ఇక్కడే వదిలేయండి ఇంకొకసారి ఒక రోజు. లేదంటే మంచినీళ్ళు పోస్తే ఆ స్మెల్ కొంచెం కుండ వాసన అంటారు చూసావా, చూసారా మనకి వర్షం పడుతున్నప్పుడు ఎలా వస్తుంది స్మెల్. బాగా ఎండాకాలం అయిన తర్వాత ఫస్ట్ తొలకరి వానలు పడతాయి చూసారా, భూమి నుంచి వస్తుంది వాసన. సో అలా ఉంటుందన్నమాట ఫస్ట్ టైం కుండ నీళ్ళు తాగుతున్నప్పుడు. సెకండ్ డే నుంచి ఇంకా నార్మల్ అయిపోతుంది. సో అందుకని ఫస్ట్ ఒకసారి నీళ్లు పట్టి జనరల్గా అంటే పారపోసేస్తారనమాట. సేమ్ అదే సీజనింగ్ అమ్మ, ఇంతకన్నా ఏం లేదు. దీన్ని మళ్ళీ ఎలా పెట్టుకోవాలి జాగ్రత్తగా అన్నది చూపిస్తాను. వాష్ చేసి తీసుకొచ్చి లోపలికి చూపిస్తానే. ఇదిగో ఇలాగా ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని తెచ్చుకుని పెట్టుకున్నాను. కింద కూడా ఇలా ఏదైనా ఒక బేసిన్లు పెడితే అక్కడే మనం కుండలు ఎక్కడ ఉంటామో అక్కడే ఇవి కూడా దొరుకుతాయమ్మా. అక్కడ చూసుకోండి, చూసుకుని సైజ్ అవి తీసుకొచ్చుకుని పెట్టుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా కుండని ఇప్పుడు కింద పెట్టకూడదు. పెట్టడం వల్ల ఏంటంటే గబుక్కొని బ్యాలెన్స్ తప్పిందనుకోండి, కుండ పోయడం సంగతి దేవుడు ఎరుగు. ఆ క్లీనింగ్ సెషను వాటర్ అంతా మొత్తం గట్టంతా అయిపోతే ఒక్కసారి ఊహించుకోండి ఎంత పని అయిపోతుందో. అందుకని ఇది కొంచెం సేఫ్ అనమాట మనకి. అంతేకాదు ఇలా ఉండటం వల్ల ఇప్పుడు మనం దీని చుట్టూత నేను చెప్పాను చూసారు, ఇదిగో ఆల్రెడీ ఒక కుండకి రెడీగా చేసి మీకు 2వ కుండ చూపిస్తున్నాను. ఇలా బట్టలు కట్టుకుంటాం, పాత టవల్స్ కానీ లేదంటే ఇవి చెప్పాను కదా పాత చున్నీలు కానీ ఇలా వాటర్లో చక్కగా డిప్ చేసి ఒక 5-10 నిమిషాలు వదిలేస్తే మనం కాస్త అలానే మొత్తం బట్టలు పిండేసినట్టు పిండి అక్కర్లేకుండా కొంచెం అలా ఉంచుకున్నట్టుగా పెట్టి ఇలా పెట్టుకుంటాం అనమాట. ఇలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఇలా డ్రాపు డ్రాపు కింద ఇగో ఇక్కడ నుంచి ఇలా డ్రాపు డ్రాపు పడుతుంటుంది. దానివల్ల ఏంటంటే మొత్తం ఇగో గట్టంతా ఇలా బెట్టబెట్టగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండడాలంటే మనం ఇలాంటి ఒక బేసిన్ లాంటిది పెట్టుకోవాలి. అది ఐడియా. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు ఇన్ కేస్ కొంచెం రోజులకి బాగా ఎండలు ముదిరిపోయిన తర్వాత మనకి చిన్న నల్లటి చీమలు లాంటివి వస్తాయి కుండ చల్లదనాని కోసమని, అప్పుడు ఏం చేయాలంటే ఇందులోని కొద్దిగా కళ్ళుప్పు నీళ్ళల్లోని కళ్ళుప్పు వేసేసి వదిలేస్తే దీని చుట్టూత. ఇంకొంచెం పెద్ద సైజు తెచ్చుకున్నారంటే ఇంకా బెటర్ అనమాట. ఆ కళ్ళుప్పు దీనికి ఆ నల్ల చీమలు రాకుండా అవుతుంది. ఓకేనా, జస్ట్ ఇవన్నీ టిప్స్ మీకు జస్ట్ నేను చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నానో చూపిస్తాను. అంతేకాకుండా ఇలా మనం పెట్టుకుంటాం కదా మూత లేదోటి పెట్టుకున్న తర్వాత, ఇదిగో దీంట్లోని ఇదిగో హ్యాండిల్ లాంటిది ఉంటుంది చూసారా, ఇది మునిగిపోకుండా చూసుకోకండి ఎక్కువ నీళ్ళు పోయకుండా. ఇదిగో ఇలాంటిది పెట్టుకున్నామంటే కనుక అన్ని రకాల గ్లాసులు ఇందులో ముంచేయాల్సిన అవసరం లేకుండా అన్ని చేతులు అందులో దింపే అక్కర్ లేకుండా కాస్త నీట్గా ఉంటుంది అనమాట. చలివేంద్రంలో వాటర్లో పెడుతుంటారు కదా ఇలాంటివే, సో అలా ప్లాన్ చేసుకోండి. ఇది నాది కాటన్ చిన్ని పాతది అనమాట, సో చిరిగిపోయినవి అలాంటివన్నీ కూడా ఇలాంటి వాటికి యూస్ఫుల్ అవుతాయి. అందుకే కాటన్ ఎప్పుడు పారేయకండమ్మా అని చెప్పాను. ఈవెన్ కుండలు కూడా నేనేం చేస్తానంటే కొంచెం ఏమైనా కారుతోంది ఇది అవుతోంది అంటే చక్కగా మట్టి పోసుకుని మనం శుభ్రంగా ఏదైనా మొక్కలు కూడా వేసేసుకోవచ్చు. దేనికో దానికి మట్టి కాటన్ ఇలాంటివన్నీ ఎత్తికి వేస్తాయి అనమాట మనకి, దేనికైనా యూజ్ అవుతుంటాయి. సో ఇలా చుట్టేసుకోండి అమ్మా, బస్ ఎంత చల్లగా ఉంటుందో మీరు ఒకసారి డిఫరెన్స్ చూడండి. ఆ ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వల్ల ఎలాంటి మంచి జరగదు మన బాడీలోని, అదే కుండ నీళ్ళు తాగడం వల్ల బాడీకి కావలసిన నీరు చక్కగా అందుతుంది అనమాట. ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వల్ల మనం నీళ్ళు ఎక్కువ తాగుతాం కానీ బాడీ మాత్రం డీహైడ్రేషన్ అయిపోతుంది ఫ్రిడ్జ్ వాటర్తో. సో ఎప్పుడైనా క్యూబ్స్ పెట్టుకోండి ఫ్రిడ్జ్లోని, ఎందుకంటే గబుక్కున ఎవరైనా వచ్చినప్పుడు కూల్ డ్రింక్స్లో వాటర్లో వేయడానికి అంతే. సో ఇలా పెట్టుకుని ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సైంటిఫిక్గా ఎప్పుడు కూడా ఫ్రెష్ వాటర్ మీరు కుండల్లో పోయకండి. ఫ్రెష్ వాటర్ని ఎప్పుడు కూడా కింద స్టీల్ బిందెలు చూసారా నేను ఎలాగా నింపుకొని పెట్టుకున్నానో. సో ఇలా ఇవి ఏంటంటే నిన్న మొన్న మొత్తం ఫిల్టర్ చేసిన నీళ్ళు అనమాట ఇవి.
సో ఇలా పెట్టుకోవటం వల్ల మనకి బాడీకి కావలసిన మినరల్స్ అన్నీ, అంటే నీరు ద్వారా మనం పొందే మంచి లాభాలన్నీ ఇమీడియట్గా ట్యాప్ నుంచి వచ్చిన వాటర్ పోయడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. దాన్ని కనీసం ఒక 24 అవర్స్ పక్కన బిందెల్లో పెట్టడం వల్ల ఆ మినరల్స్ అలాంటివన్నీ కూడా మన బాడీకి వచ్చేవన్నీ మంచి లక్షణాలన్నీ సమకూరుతాయి. డైరెక్ట్గా ఎప్పుడు ట్యాప్ నుంచి ఆర్ఓ నుంచి వచ్చిన వాటర్ వీలైనంత వరకు తాకండి. సో ఇప్పుడు నిన్న పట్టిన నీళ్ళు అనమాట, అవి కుండలో పోసుకుంటాను. పోసుకొని అలా ఒక కార్నర్ పెడతాను. రెండు కుండలు ఎందుకు పెట్టుకుందంటే బాలక్క, ఇది అది రెడీ, అది ఖాళీ అవగానే ఇది రెడీగా ఉంటుందన్నమాట. ఇది మన కుండకి ఎంతో మనం వెచ్చం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీ మెంబర్స్కి చక్కగా ఎప్పుడు చన్నీళ్ళు ఉంటాయి ఇలా రెండు కుండలు బ్యాలెన్స్ చేసుకుంటే, అది సంగతి. ఓకేనా? ఇప్పుడు వాటర్ ఇందులో పోసేసి చక్కగా మూలకు పెట్టేస్తాను, అప్పుడు ఇంకా మనకి రెడీగా ఉంటాయి చన్నీళ్ళు. సో ఇదమ్మా మీకు కుండ ఎలా సీజనింగ్ చేసుకోవాలో, కొత్త కుండను ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూపించాను. అండ్ ఎలా ర్యాప్ చేసుకోవాలి, కాటన్వి పంచునీళ్ళు కానీ ఇవన్నీ, నీళ్ళు ఎలా పోసుకోవాలి, ఎలా నీట్గా యూజ్ చేసుకోవాలి, ఏ వాటర్ ఇందులో పోసుకోవాలి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అందరూ కూడా ఇలాగే కుండల్లో తెచ్చుకోండి, ఫ్రిడ్జ్ వాటర్లు వాడకండి, హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకుందాం ఈ సమ్మర్లోని. థ్యాంక్ యూ సో మచ్, మీ బాలక్క.